హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వరంగల్లో షూట్ చేయడానికి వచ్చాను. అక్షయ్ ఆర్ట్స్ సాయి తరఫున మేము ప్రస్తుతానికి హనుమకొండ బస్ స్టాప్ దగ్గరలో మాతా లాడ్జ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఫస్ట్ మేము కిలా వరంగల్కి వెళ్తున్నాము. అక్కడ లొకేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అక్కడ మేము ఇప్పుడే రూమ్ నుంచి బయలుదేరుతున్నాము. మూడు ఫైవ్ డీస్ మార్క్ త్రీస్ తీసుకొచ్చినాము విత్ స్టాండ్తో, ఒక రిఫ్లెక్టర్, మార్క్ ఫోర్, రెండు మార్క్ త్రీ స్టాండ్ రిఫ్లెక్టర్స్. ప్రస్తుతానికి మేము రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇది మా లాడ్జ్, మేము నైట్ ఇదే లాడ్జ్లో ఉన్నాము. చూడండి మా లాడ్జ్ ఎలా ఉందో. నేను కిరణ్, సాయి, అక్షయ్ ఆర్ట్స్, ఇదంతా మనం ఇప్పుడు షూట్కి వచ్చినాం. మేము రూమ్కి లాకేసి వెళ్తున్నాము ఇప్పుడు షూట్కి. మా లాడ్జ్ వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది, హనుమకొండ బస్ స్టాప్ చూడొచ్చు. ఇది హనుమకొండ బస్ స్టాప్. ఇది దానికి ఎదురుగానే మాతా లాడ్జ్ ఉంటుంది, అందులో రూమ్ తీసుకున్నాం నైట్. మేము ఆటోలో బయలుదేరాము ఇక్కడ నుంచి లొకేషన్కి. మాకు వెళ్తుంటే వెయ్యి స్తంభాల గుడి, ములుగు రోడ్, భద్రకాళి టెంపుల్, ఎంజీఎం హాస్పిటల్ వేలుండి వెళ్ళాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ములుగు రోడ్డు, భద్రకాళి టెంపుల్. అంటే మే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే అది లోపల భద్రకాళి టెంపుల్ ఉంటుంది. మీకు కనిపించేది ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్. ఇది ఈ లొకేషన్లో మేము ఇప్పుడు షూట్ చేయబోతున్నాము. ఇది వరంగల్ ఫోర్ట్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి లొకేషన్లో ఉన్నాం. లొకేషన్ చూస్తున్నారు ఎట్లా ఎంత బాగుందో. ఇది తూర్పుకోట వరంగల్లో ఫోటోగ్రాఫ్స్. ఇక్కడ క్రికెట్ ఆడుతారు పిల్లలు, చూడండి ఎంత బాగుందో. మేము రాగానే కోట పైకి ఎక్కాము. కోటను చూస్తున్నాం, అంటే లొకేషన్ ఎక్కడ బాగుంటుంది అని చూసుకున్నాం. ఇది కోట పై భాగం చూడండి, మొత్తం స్టోన్స్తోటే ఉంది. కపుల్స్ వస్తున్నారని చెప్పారు ఇందాక కాల్ చేసి. సో మన కిరణ్ సాయ్ వచ్చేసి కెమెరాస్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే వాళ్ళు వచ్చారు కపుల్స్, వెళ్తున్నాం షూట్కి. సేమ్ అట్లా చూసుకోండి, మీరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు అండి. ప్రస్తుతానికి ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాము. కపుల్స్ ఇప్పుడే వెళ్ళిపోయారు. చూసారు ఆ కోట ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇది వరంగల్ లొకేషన్, వచ్చి ఇక్కడ మీరు కూడా షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్ లాంటివి ఏమి ఉండదు. మేము ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళి నెహ్రూ జువలాజికల్ పార్క్ హంటర్ రోడ్కి వెళ్తున్నాము. మరి అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది మీకు నెక్స్ట్ చూపిస్తాను. రండి సాయి, పదింటికే సమ్మర్ కాబట్టి మేము కొంచెం లేట్, కపుల్స్ కొంచెం లేట్గా వచ్చేసరికి ఎండ బాగా అయింది. కొన్ని క్లిప్స్ మాత్రమే వచ్చాయి. మీరు ఎప్పుడైనా షూట్ పెట్టుకుంటే ఇట్లా లేట్ చేయకుర్రి. మీరు ఎప్పుడైనా షూట్ పెట్టుకుంటే ఇట్లా లేట్ చేయకుర్రి. మీరు ఎప్పుడైనా షూట్ పెట్టుకుంటే ఇట్లా లేట్ చేయకుర్రి. మళ్ళీ మేము ఆటోలో బయలుదేరాము. వరంగల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మేము శివనగర్ మీదుగా వెళ్తున్నాము హంటర్ రోడ్కి, హంటర్ బ్రిడ్జ్. అంతకుముందు ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఏం వేసి లేకుండా ఇప్పుడు రీసెంట్గా వేసినట్టున్నాయి డిజైన్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే వరంగల్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మేము హంటర్ రోడ్ మీదుగా నెహ్రూ జువలాజికల్ పార్క్ చేరుకున్నాము. ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా మనం చూడవచ్చు. ఇది కాకతీయ జూ పార్క్ వరంగల్ ఎంట్రన్స్. ఇది హంటర్ రోడ్కి ఉంటుంది. టికెట్ తీసుకొని మేము ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము.
మేము ప్రస్తుతానికి వరంగల్ జూకి ఎంటర్ అయ్యాము. ఇది వరంగల్ జూ. ఇక్కడ షూట్కి అని చెప్పగానే 1500 టికెట్ తీసుకున్నాడు పర్ కెమెరాకి. ఇక్కడ పర్సన్కి 60 రూపీస్ ఉంది. 60 పర్ పర్సన్ 40 ఓకే సారీ, ఒక పర్సన్కి 40 రూపీస్ ఉంది. అలాగే పర్సన్కి కాకుండా కెమెరాకి కావాలంటే 1500 పే చేసుకోవాలి. కపుల్స్ ఇంకా ఇక్కడికి రాలేదు. మేము లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంది. ఆ వే నుండి లోపలికి వెళ్తున్నామంటే లొకేషన్ ఎట్లా ఉంది అని చూడడానికి. ఈ జూ పార్క్ యొక్క క్యాంటీన్ మాకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సాయి, పార్క్ ఎలా ఉంది? సూపర్. నువ్వు ఎక్స్పెక్టేషన్ దాని ప్రకారం ఉందా? ఇంకా పర్ఫెక్ట్ వెళ్తాయి అనుకుంటున్నా. మంచి ఫోటో. ఏ మనం తీసును అయితుంటే, ఏ మనం తీసును అయితుంటే, ఏ మనం తీసును అయితుంటే. ప్రస్తుతానికి జూ లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ షూట్ అనే కాకుండా మీకు జూ కూడా చూపిస్తాను. జూలో ఎలా ఉంది, ఎక్కడ జంతువులు ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తాను. జూలో కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇందులో ఏముందో. పర్యావరణ అధ్యయన కేంద్రం. నేను ప్రస్తుతానికి జూ పార్క్ లో పర్యావరణ అధ్యయన కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి మ్యూజియం అని ఉంది. మ్యూజియం లో చాలా రకాల అంటే పురాతన దుప్పులై కానీ వాటి కానీ అవశేషాలు అన్నీ మనకు లోపల చూడవచ్చు. మీరు రండి, చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే మనం వివిధ రకాల కొమ్ములు పుర్రెలు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా రకాల కొమ్ములు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అలాగే పైన చూసుకుంటే ఆదిమానవుని కాలంలో ఎలా ఉన్నాడు అదని కూడా కింద మనకు మొత్తం చూపిస్తా. కింద స్టెప్ బై స్టెప్ ఉంది, అది కూడా చూడవచ్చు. దాని పక్కనే మనుబోతు పుర్రి అని కూడా కనిపిస్తుంది. దాని పక్కన చూసుకుంటే వివిధ రకాల జంతువుల యొక్క చర్మాలు కనిపిస్తుంది. ఎలుగుబంటి, కోతి, తాసుప్రాము, కృష్ణజింక, మనుబోతు, నాగుపాము, కొండ గొర్రె యొక్క చర్మాలు ఇక్కడ ఇందులో చూడవచ్చు. అలాగే ఇటు పక్కన చూసుకుంటే ఆస్ట్రిచ్ గుడ్డు చూడండి ఎంత సైజులో ఉంది. ఆస్ట్రిచ్ గుడ్డు అంటే ఆస్ట్రిచ్ అంటే మన నిప్పుకోడి అన్నట్టు, నిప్పుకోడి నక్షత్ర తాబేలు. మీరు దాదాపు ఇది అడవిలో మాత్రమే చూస్తుంటుంది, బయట ఎక్కడ కనిపించదు నక్షత్ర తాబేలు. దాని పక్కనే మనకు మొసలి గుడ్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల గుడ్డులు ఒక 3-4 కనిపిస్తున్నాయి. దాని పక్కనే వివిధ రకాల కొమ్ములు, అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే అడవిలో దొరికే వివిధ రకాల విత్తనములు. ఇక్కడ చూసుకుంటే మర్రి, నా రేపి, ట్రేమో, సోమి, కుంకుమ, ఇక్కడ ఎర్ర చందనం, లూని, చిల్లి మొదలైనవి మనకు చాలా రకాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ పుర్రెలు, విత్తనాలు, చాలా రకాల విత్తనాలు ఇక్కడ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. అది నాకు తెలిసి పాము కోసం అనుకుంటా, పాము కోసం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. దీని పక్కన ఇంకా వివిధ రకాల పక్షుల ఈకలు, నెమలి, నిప్పుకొడి ఈకలు, తెల్లపావురం ఈకలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మన పక్క చూసుకుంటే వివిధ రకాల పక్షుల యొక్క సౌండ్స్ కూడా ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే వినొచ్చాను. ఇక్కడ ఉంది మరొకసారి వీటిని కూడా ప్రెస్ చేసి సౌండ్స్ ఎలా ఉన్నాయి. మనకి ఇక్కడ పులి కూడా కనిపిస్తుంది. పులి రియల్ పులి కాదు, బొమ్మ పులి. దీని కింద ఇక్కడ దాని గురించి సమాచారం కూడా కింద రాసింది. ఇందాక చూసింది బొమ్మ పులి, ఇది రియల్ పులి. చూడండి ఎట్లా కూర్చుని ఉందో అక్కడ. ఇవి నిప్పుకోళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అందులో ఒక పర్సన్ వస్తుంది కానీ అతను ఏమనట్లే. అవి కపుల్స్ ఇంకా లేట్గా అయ్యేలా ఉంది, అందుకని మేము పార్క్ మొత్తం తిరిగి చూస్తున్నాము. ఇక్కడ మనం ఆస్ట్రిచ్ పక్షుల దగ్గర ఉన్నాం. మీకు మా అక్కడ చూసుకుంటే మామూలు చూస్తున్నారు కదా, అక్కడ మీకు కూడా కనిపిస్తున్నాయి. ఆస్ట్రిచ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇది మా వాడేమో అడుగుతాండి వాళ్ళని, చూద్దాం. దానికి ఫుడ్ లోపలికి ఒకటేనా, అదేమన్నా అన్నదా, మరి అలవాటు పడ్డదా? అదే డౌట్ వచ్చింది. అయితే 15 ఇయర్స్ నుండి
ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ చూసుకునేసరికి అంతలే ఫోన్ చేసి వచ్చినామని చెప్పారు. మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ జూలో ఉన్న అక్కడ చూసుకునే పక్షులను చూసుకునే అన్న చెప్తున్న ఏంటంటే వాళ్ళు ఇక్కడికి పక్షులను తీసుకొచ్చే ముందే 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తారంట. ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే వాటికి ఫుడ్ వేయడం కానీ డైరెక్ట్ వెళ్తారంట. అంటే అలవాటు అయిన పక్షులు కాబట్టి వాళ్ళని ఏమన్నాయని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ పులిని చూశారుగా, వాటికి కూడా అంతేనండి. 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళినా కూడా పులు మమ్మల్ని ఏం చేయదు అని చెప్తున్నారు. కపుల్స్ వచ్చారు కాబట్టి మీకు ఇంకా జూని మొత్తం చూపించలేకపోతున్నాను. ఒకవేళ సాయంత్రం ఇట్లా వీలైతే మీకు జూలో ఇంకేమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. ప్రస్తుతం మనం షూట్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఉండకుండా కొంచెం ప్రస్తుతానికి మాకు ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళిన లొకేషన్ మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ ఫొటోస్ తీయలేకపోయినాం. ఇప్పుడు సన్ లైట్ కొంచెం తగ్గింది, సమయం ఇప్పుడు 4 కావస్తుంది కాబట్టి వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. నేను మా కెమెరామ్యాన్స్ ఇద్దరు అక్షయ్ ఆర్ట్స్ కిరణ్ ముగ్గురం కలిసి మళ్ళీ ఆ లొకేషన్కి ఆటో ద్వారా వెళ్తాం. మనకు టైం లేని కారణంగా మీకు జూ మొత్తం చూపించలేకపోయాను. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మొత్తం జూ మీద బ్లాక్ చేసి అప్లోడ్ చేస్తాను. మేము మార్నింగ్ వచ్చినప్పుడు జూలో ఇంతమంది లేరు, ఈవినింగ్ అయ్యేసరికి ఇప్పుడిప్పుడే చాలామంది వస్తారు జూలోకి. విజయవంతంగా ఈ పార్క్లో అయితే ఈరోజు అంటే ఈ సీజన్ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. పార్క్ మొత్తం చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి షూట్ చేసుకోవచ్చు. కెమెరా మాత్రం 1500 రూపీస్ ఉంటుంది, అలాగే పర్సన్కి 40 రూపీస్ ఉంటుంది. మీరు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎండ కాకముందు వస్తే ఇంకా చాలా ఈవినింగ్ సెషన్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఈ లొకేషన్ గురించి కిరణ్ ఏమంటాడు? ఈ లొకేషన్ బాగుంది, గ్రీనరీ షూట్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఫోటో రంగల్ పార్క్లో దిద్దాం అనుకున్నాం కానీ షూట్ ఇందులో పర్మిషన్ లేదంట. అంటే పార్క్లో పర్మిషన్ ఉంది కానీ ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్లో మాత్రం పర్మిషన్ లేదు. నార్మల్గా దిగాలంటే దిగచ్చు కానీ ఇందులోకి కెమెరా ఈ కపుల్ షూట్కి అలా చేయమన్నారు. సో మేము మళ్ళీ మార్నింగ్ వెళ్ళిన లొకేషన్కి వెళ్తున్నాము. మళ్ళీ మేము మార్నింగ్ వచ్చిన ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని స్టిల్స్ తీసుకొని ఈరోజుకి ప్యాక్ చేస్తాము షూట్. మొత్తానికి మా షూట్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు మా లాడ్జ్కి వెళ్తున్నాము. అక్కడ నుండి మళ్ళీ నైట్ వీలుంటే నైట్, లేకుంటే మార్నింగ్ మంత్ ఇన్కి వెళ్ళేస్తాము.